Hello friends, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, మోటివేషనల్ కోచ్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్. ఇన్ని రోజులు మా లైఫ్ కి ఛానల్లో ఉన్న వీడియోను చూస్తున్నారు, కామెంట్స్ తెలియజేస్తున్నారు. ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ ఛానల్ అనేక మందికి మానసికంగా దృఢంగా ఉండడానికి, మానసికంగా ఆరోగ్యపరంగా ఉండడానికి, పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఉపయోగపడే అద్భుతమైన ఛానల్. లైఫ్కి అంటే ఒక జీవం లేదా వాళ్ళకు ఒక రహస్యం లేదా ఏ విధంగా లైఫ్ని చక్కగా సక్సెస్ఫుల్గా లీడ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందో అనే అంశాలను నేను తెలియజేస్తున్నాను. ఒక సీనియర్ సైకాలజిస్ట్గా గత 2 దశాబ్దాల నుంచి సైకాలజీ దీని మీద ఒక ప్యాషనెట్గా, ఒక ప్రొఫెషనల్గా, ఒక సైకాలజిస్ట్గా, క్లినికల్ హిప్నోథెరపిస్ట్గా ఈ వీడియోస్ని మీరు చూడండి, అనేక మందికి పరిచయం చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టైటిల్ పెట్టింది ఏంటి సార్, లోపల కంటెంట్ ఉంది అనేది ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఆ మధ్యకాలంలో ఒక వ్యక్తి వచ్చాడు. అతని పరిస్థితి ఎలా ఉందంటే, సార్ వైఎస్ఆర్కి అసలు 108 అనే పథకాన్ని నేనే సార్ పెట్టింది, అసలు నేనే చెప్పాను అని చెప్పాడు. వింటా ఉన్నాను. ఇంకా ఏం చెప్పాడు, అసలు నవరత్నాలు అనే కాన్సెప్ట్ని ఎవరు తెలియజేశారు సార్, అసలు నవరత్నాలు అనేది అసలు జగన్కి అందించింది నేనే సార్. ఇక ఇంతకుముందు చంద్రబాబు ఈ జన్మభూమి ఈ ఐడియాస్ అన్ని ఎవరు అనుకుంటారు, నాయే సార్ అన్నాడు. మేము ఇటువంటి కేసులు ఎన్నో చూస్తుంటాం, దాంట్లో తొలకలేదు వెనకలేదు. వెంటనే వాళ్ళ అమ్మ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు, సార్ వాడికి మెంటల్, సార్ ఏదేదో మాట్లాడుతున్నాండి. వాడికి మెంటల్ కాదు, ఏమి కాదండి, దీన్ని ఒక రకమైన సిజోఫ్రేనియా అంటాం. అంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒక్కొక్క దానికి అంటే వాళ్ళ మైండ్లో ఏదో ఉన్నదాన్ని కనెక్ట్ చేసుకొని చెప్తుంటారు. సార్ నాకు మా నాన్న 10,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలి, ఆయన ఇవ్వలేదు, బ్యాంకు వాళ్ళు నన్ను మోసం చేస్తున్నారు. ఇలాగా వాళ్ళు తెలియకుండా ఒక మాయలో, ఒక భ్రమలో, ఒక నెగిటివ్స్లో, ఒక భయంలో, ఒక ఆందోళనలో ఉంటున్న ఒక మానసికమైన సైకోసిస్ లేదా సైకోటిక్ ప్రాబ్లమే ఈ యొక్క సిజోఫ్రీనియా. అందుకని సిజోఫ్రీనియా అనేది దీన్ని కానీ గమనించినప్పుడు కంపల్సరీగా దీనికి సైకియాట్రిస్టుల సహాయం తీసుకోవాలా, సైకాలజిస్టుల సహాయం తీసుకోవాలా, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలో మా లాంటి వ్యక్తుల దగ్గర కంపల్సరీగా మీరు తెలుసుకోవాలి. అంతేగాని వాడేదో జ్ఞానము, అతీతమైన శక్తి, దైవికమైన శక్తి, ఏదో అద్భుతాలు శ్రీలంకలో ఏదో చేస్తున్నారని వాడి మైండ్ ఏదో ట్యూన్ అవుతుంది అంటున్నాడు. పక్కింటోళ్ళు మాకు టీవీ పెట్టి నా చరిత్ర మొత్తం చూస్తున్నారు, లేదా ఎదురింటోళ్ళు నా గురించి మొత్తం ఫేస్బుక్లో చూసేస్తున్నారు. ఇవన్నీ ఏంటండి ఈ సమస్యలో ఒక భాగం. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో వెంటనే వాళ్ళు అలాగే ఉంటే వాళ్ళ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతూనే ఉంటాయి. వారు కంపల్సరిగా మనోవైద్యులు, మా లాంటి వ్యక్తుల యొక్క సపోర్ట్ తీసుకోవాలి కంపల్సరిగా. సైకాలజిస్టులు కావచ్చు, సైకాట్రిస్టులు కావచ్చు, అవసరమైతే మెడిసిన్ తీసుకోవచ్చు లేదా మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. అందుకని డియర్ ఫ్రెండ్స్, మొట్టమొదటిగా నేను మీకు ఏం తెలియజేస్తున్నా అంటే, ఈ సమస్య సిజోఫ్రీనియా దీన్ని ఎందుకు వస్తుంది, ఏంటి వస్తుంది అనే విషయాలు నేను తర్వాత తెలియజేస్తాను. ఈ వీడియోలో వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే, హాలుసినేషన్స్ అంటే భ్రమలు. ఈ భ్రమలు ఎలా ఉంటాయి, అసలు ఏం జరుగుతుందో, అసలు ఏంటో అన్ని భ్రమపడుతుంటారు. అంటే తను ఒక హీరోయిన్తో మాట్లాడుతున్నట్టుగా, లేకుంటే ఇంకోటి ఇలా భ్రమల్లోకి వెళ్తుంటారు. ఈ భ్రమలు వాస్తవం ఏంటంటే ఒక కరెక్ట్ కాన్సెప్ట్ కాదు. అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే ఏమవుతుందో ఏమో, లేకుంటే ఏదేదో విషయాల్ని చేస్తుంటారు. ఇక మాయ, డెల్యూషన్స్ అంటాం, అంటే ఫాల్స్ బిలీఫ్స్, అంటే కొన్ని తప్పుడి లేదా కొన్ని వాళ్ళకి సంబంధించిన ఆ బిలీఫ్స్ ఎలా ఉంటాయంటే, నన్ను ఏదో చేస్తున్నారు, లేదా వీళ్ళు నా మీద కుట్ర పంపుతున్నారు, లేదా వీళ్ళు నాకు ఇస్తున్న ఆహారంలో ఏదో కలుపుతున్నారు. ఇటువంటి కాన్సెప్ట్స్తో వాళ్ళ యొక్క మాయ అంటే వాళ్ళ మైండ్ కొన్ని అపనమ్మకాలని ఫిక్స్ చేసుకుని ఉంటాయి. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఇది కరెక్ట్ కాదు. అంటే ఈ సమస్య నుంచి బయటపడచ్చా లేదంటే దీనికి పరిష్కారం ఉంది. ఈ సిజోఫ్రీనియా అనే దానికి ఇట్స్ ఎ మేనేజబుల్ డిసీజ్. అంటే పూర్తిగా 100% పోకపోయినా కూడా మేనేజ్ చేసుకుని కొన్ని వేల మంది నార్మల్ స్థితిలో కూడా బతుకుతున్నారు. అందుకని ఇదేంటే, ఇదేదో పిచ్చనో లేకుంటే ఇంకోటనే కాదు, వాళ్ళకి మెదడులో ఉన్న అంటే మెదడులో కొన్ని భ్రాంతులు వాళ్ళు అలా చేస్తుంటారు. ఇక వీళ్ళలో చేంజ్ ఇన్ ద బిహేవియర్, ప్రవర్తనలో మార్పు ఉంటుంది, కంగారు, భయము, ఆందోళన. నెక్స్ట్ నెగిటివ్ సింప్టమ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే నెగిటివ్ థాట్స్, ఏదో నన్ను పొడి చేస్తున్నాను, నన్ను తరిమేస్తున్నాను, నన్ను అలా చేస్తున్నాను. నెక్స్ట్ భయాలు ఎక్కువ ఉంటాయి, ఆందోళన ఎక్కువ ఉంటుంది. ఇంకా మాటలో ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే పొంతన ఉండదు, ఉన్నట్టుండి ఈ టాపిక్ మాట్లాడుతూ వేరే టాపిక్కి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ మూడ్ స్వింగ్ అవుతుంటాయి, ఎమోషన్స్ కంట్రోల్లో వేరియేషన్స్ అప్ అండ్ డౌన్ అవుతుంటాయి. ఇక వీళ్ళకి వచ్చేసరికి వీళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయంటే, సోషల్ విత్డ్రాల్నెస్, అంటే విత్డ్రాల్నెస్ అంటే ఏంటంటే సోషల్ పరంగా సోషల్ స్కిల్స్లో కరెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ అనుమానం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి,
వీళ్ళకి ఏం చేసినా కూడా వేరే వాళ్ళ ఇంట్లో ఏదైనా తినాలంటే నాకు ఏదైనా కలుపుతారేమో, లేకుంటే పలాని బర్మా దేశ ప్రధాని ఆయన గురించి ఏదో ఆలోచన చేస్తున్నారు. నెక్స్ట్ ఆందోళన, ఇవన్నీ మిళితమైన ఒక సమస్య స్కిజోఫ్రెనియా. దీనికి కంపల్సరీగా మేము ఉపయోగించే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, న్యూరో లింగ్విస్టిక్, హిప్నోథెరపీ, అదేవిధంగా సైకోథెరపీ, బిహేవియర్ థెరపీ, కౌన్సిలింగ్స్తో పాటు స్టేజ్ ముదిరే కొద్దీ లేదా సీనియర్ స్టేజ్లో ఉన్నప్పుడు సైకాట్రిస్ట్ల సహాయం తీసుకొని, మెడిసిన్ సహాయం తీసుకొని, తర్వాత మేనేజబుల్ చేసుకుంటూ, అలా మేనేజ్ చేసుకుంటూ లైఫ్లో వారు నార్మల్ స్థితిలో నుంచి హ్యాపీగా ఉండడానికి వస్తారు. అందుకని రకరకాల వ్యక్తులు అంటే దాని అర్థం ఏంటి అర్థం కాదు, వైఎస్ఆర్కి నేను అది చెప్పాను, లేకుంటే చంద్రబాబుకి చెప్పాను, లేదా కేసీఆర్కి ఫలానికి మిషన్ కాకతీయ గురించి నేనే చెప్పాను, ఇలా రకరకాలు చెప్తుంటారు. అంటే వీళ్ళని మనం తప్పు పడ్డం కాదు, అంటే వీళ్ళు ఏదో ఒక ఫాల్స్ బిలీఫ్స్ ఏదో కనెక్ట్ అయ్యి చెప్తుంటారు. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఆ మధ్య ఒక అతను వచ్చినాడు, ఫలానా చెన్నైలో ఒక స్టేడియం ఉంది సార్, ఆ స్టేడియం నేను కొనేస్తున్నాను సార్. వాడు ఏం చేస్తున్నాడు, బీటెక్ ఏదో ఫెయిల్ అయిపోయినాడు, బీటెక్ ఫెయిల్ అయ్యి ఫ్యామిలీ చూస్తే చాలా పువర్ కండిషన్లో, బట్ వాడు ఆలోచన ఏదో కనెక్ట్ చేసుకుంటాడు ఎక్కడెక్కడ ఊహలతో. అందుకనే వాటి భ్రమలంట, ఏమీ ఉండదు భ్రమ అంటే ఏంది, కొన్ని వేల కోట్లు ఉన్న స్టేడియం నాకు కొనేసినట్టు. అంటే ఇవన్నీ ఇటువంటి భ్రమలు, ఏమో ఏదో జరుగుతుంది. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఇటువంటి సమస్య ఎవరికైనా ఉంది అంటే అలా నానబెట్టుకోవద్దు, ఏదో అతని దగ్గర ఏదో చెప్తున్నాయి అది తమాషగా తీసుకోవద్దు. పేరెంట్స్ కూడా వాడు అనుకుంటాడే వాడి పాట అనుకోవద్దు, ఇన్ని రోజులు మోసం జరిగింది, ఇన్ని రోజులు నష్టం జరిగింది, వెంటనే లేకండి, ఆ స్టిగ్మా నుంచి బయటపడండి. సైకాలజిస్టులు సైకాట్రిస్టులు ఎందుకున్నారు, చాలామంది ఏంటంటే సైకాలజిస్టులు సైకాట్రిస్ట్ అంటే వీళ్ళే మెంటల్ వీళ్ళకి ఇవన్నీ అబద్ధాలు మాట్లాడండి. మానసిక ఆరోగ్యాన్ని మీరు పెంపొందించుటకు మీరు కంపల్సరిగా ప్రతి ఒక్కరి ఇది ఆలోచన ఇది. అంతేకాని చాలామంది శారీరక ఆరోగ్యం గురించి తెలియజేసుకుంటారు, మెంటల్గా స్టిఫ్నెస్ ఉండాలి, మెంటల్ టఫ్నెస్ ఉండాలి, మానసికంగా దృఢత్వంగా ఉండాలి. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఈ సమస్య ఎవరైతే ఉందో వారు కంపల్సరిగా కలవాల్సిన అవసరం ఉంది. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఒక అవేర్నెస్ కోసం ఈ వీడియో ఇస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియోని చూసినందుకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.